మంది చేతుల్లో 2 నెలల పాప, చిన్న పిల్లలు. ఆ పాపల్ని కూడా వాళ్ళతో పాటు అరెంజ్ చేసి నేను ఒక 3 పిల్లల ఫోటోలు కూడా తీసిన. ఆ పిల్లల్ని తను చూసి మాట్లాడుతూ ఉంటే, అయ్యో ఇంత చిన్న పిల్లలతో మీరు తిరుగుతున్నారు మీటింగుల్లో అంటే, వాళ్ళు చెప్పిండ్రు మాతో పాటు 4 సార్లు అరెస్ట్ అయిన అనుభవం కూడా వీళ్ళకి వచ్చేసింది సార్. నాకు ఒక నిమిషం బాధ అయింది, ఒక నిమిషం సంతోషమైంది. ఆ విషయంలో వాళ్ళు ఏం బాధపడతలేరు, గట్టిగానే ఉన్నారని ఎందుకు సంతోషమైంది. కానీ అంత చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్లో ఎన్ని ఇబ్బంది పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారో అని ఆలోచించుకున్నప్పుడు మీకే కాదు ఎవరికైనా కానీ బాధ అవుతుంది కదా, నాకు కూడా బాధ అనిపించింది. మూడో విషయం ఏంటంటే, ఈ పక్కన హోటళ్లలో వాళ్ళు టిఫిన్ తింటున్నారట. టిఫిన్ తింటా అంటే చేతులు తీసుకున్న ప్లేటును కూడా ఎత్తేసి వాళ్ళని అరేంజ్. ఎంతటి సర్కస్ను కూడా దుర్మార్గులు కూడా తిండి కాడికి వెళ్ళి ఎత్తుకపో తినని అంటారు ఇట్లాంటివి. అంతటి మానవతా దృక్పథాన్ని మనిషి మరిచిపోయి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా మనం విన్నాం. అదేవిధంగా సర్పు ఉద్యోగులు హైదరాబాద్లో నిరసన తెలుపడానికి చేయని ప్రయత్నం, కానీ వెను వెంటనే వాళ్లను ఆ ఒక్కరోజు సాయంకాలమే అరెస్ట్ చేసిండ్రు. 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్లోనే ఉంచిండ్రు వాళ్ళందరినీ కూడా. ఇట్లాంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్లో ఉంది. నిరసనకు వేదికలు లేవు. మీరు చాలా మంది ఇవాళ జిల్లాల్లోనే నిలిచిపోయిండ్రు. చాలా మంది టీచర్లు, టీచర్ల సంఘాల ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఈ సమయాన పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇంకా అయినా కొందరైనా ఇక్కడి దాకా వేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తూ, మరి దీన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడి దాకా తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయ సంఘ నాయకులందరినీ పేరు పేరున నేను అభినందిస్తూ ఉన్నా. నాకు నిజానికి ఈ పెన్షన్ వ్యవహారం చాలా కాలం అర్థం కాలేదు. నాకు అర్థమైందల్లా ఏంటంటే, మీ దగ్గర నుంచి కొన్ని పైసలు జీతంలోంచి కట్ చేస్తారు, అవి తీసుకుపోయి బ్యాంక్ లో ఎక్కడో ఖాతాలో పెడతారు, ఖాతాల పైసలు తీసుకుపోయి షేర్లు కొంటారు, షేర్ల మీద పైసలు వస్తే మీకు ఇస్తారు అని చెప్పి నాకు అర్థమైంది. అంతకుమించి చాలా విషయాలు నాకు తెలియవు. కానీ తర్వాత చదువుతున్న కొద్దీ చాలా విషయాలు మెల్లమెల్లగా అర్థమైనవి. ఈ పెన్షన్ పథకాన్ని రచించింది ప్రపంచ బ్యాంక్. ప్రపంచ బ్యాంకు వారు కేవలం మన కోసమే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ పెన్షన్ పథకాన్ని అమలు చేసిండ్రు. అమలు చేయటమే కాదు, చాలా దేశాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తున్నదనే సమీక్ష నివేదికలను కూడా వాళ్ళు రిపోర్ట్ చేశారు. దీనివల్ల ఆదాయాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం భారం తగ్గిందని, సంక్షేమ పథకాల ఖర్చులు పెరిగినాయని కూడా వాళ్ళు అనేక నివేదికలను తయారు చేశారు. ఆ నివేదికలు వాస్తవాలను చూపిస్తున్నాయో లేదో మిగతా దేశాల సంగతి అయితే మనకు తెలియదు, కానీ మన దగ్గర అనుభవపూర్వకంగా తెలిసిన విషయం ఏంటంటే అది అవాస్తవము.